హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఏంటనేది మనం తెలుసుకుందాము. ఈ బిజినెస్ మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కేవలం ఒక 50,000 పెట్టుబడితో మనము ఈ వ్యాపారాన్ని అనేది స్టార్ట్ చేయొచ్చు. నెలకు అప్రాక్సిమేట్లీగా 1 లాక్ నుంచి 2 లాక్స్ అనేది కూడా మనము ఈ బిజినెస్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి తెలుసుకుపోయే ముందర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొట్టమొదటిగా ఈ ఛానల్ కనుక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ గురించి అప్లోడ్ ఇచ్చినా కానీ మీకు ఫస్ట్ మీకే చేయడం జరుగుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్లోకి మనం వెళ్ళిపోదామా. ఆ బిజినెస్ ఏంటనేది మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఈ బిజినెస్ని మనం 500 SFT స్పేస్లోనే మనం స్టార్ట్ చేయొచ్చు. ప్రాఫిట్ కూడా మనకి హైగానే ఉంటుంది. ఈ బిజినెస్ ఏంటంటే కేబుల్ స్క్రాప్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. అంటే మనకి వేస్ట్గా ఏవైతే దొరుకుతాయో కేబుల్స్, ఆ కేబుల్ నుంచి మనము స్క్రాప్ని సపరేట్ చేస్తామన్నమాట. అంటే కాపర్ వైర్ కావచ్చు, అల్యూమినియం వైర్ కావచ్చు, ఇట్లాగా మనము సపరేట్ చేస్తాము. దీంట్లో కాపరు అల్యూమినియంని సపరేట్గా అనేది సేల్ చేయవచ్చు. అలాగే మనము ఇవి పోగా మిగిలినటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ను కూడా మనము సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి దీనికి కావాల్సినవి ఏంటి అనేది మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 500 SFTలో చిన్న రూమ్ అనేది సరిపోతుంది. దీనికి సంబంధించిన మిషనరీ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అది కేవలం మినిమం 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మిషన్ అనేది మనకి ఇంట్లోనే సింగిల్ ఫేస్లో అనేది రన్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఇలాగ ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఉంటుంది ఆప్షన్. ఈ సెర్చ్లో కేబుల్ స్క్రాప్ మిషన్ అనేది కనుక మనం సెర్చ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, మాన్యువల్ మిషనరీస్ అనేసి చాలా ఉన్నాయి మనకి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 50,000 నుంచి ఉంటాయి. కాబట్టి మనము ఈ మిషనరీస్ని పర్చేస్ చేసుకొని మాన్యువల్గానే ఇంటి దగ్గర నుంచి మనము స్క్రాప్లో నుంచి రాగిని, అల్యూమినియాన్ని సపరేట్ చేయొచ్చు. అంటే కాపర్ని, అల్యూమినియాన్ని సపరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ గమనించండి, స్క్రాప్ కేబుల్ స్ట్రిప్పింగ్ మిషన్ వచ్చేసి 50,000 రూపీస్ అనేది ఉంది ఒక పీస్. ఇది వచ్చేసి ఉత్తా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు మనకి డైరెక్ట్ డోర్ స్టెప్ సర్వీస్ అనేది ఇస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మిషన్ ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు. అవి ఎట్లా మనకి స్క్రాప్ అనేది బయటికి వస్తుంది అనే విషయానికి వస్తే, ఈ విధంగా మనకి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకవైపు స్క్రాప్ అనేది పెడుతూ ఉంటారు, ఇలాగా ఇన్సర్ట్ చేస్తూ ఉంటే, అంటే ఆ సైజ్ ఎంఎం సైజ్ వైర్ యొక్క ఎంఎం సైజుని బట్టి ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంఎం వైర్ని ఇలా పెడుతూ ఉంటే కనుక మనకి అవుట్పుట్ ఇటు సైడు కాపర్ వైర్ సపరేటు, అల్యూమినియం వైర్ సపరేటు, అలాగే వేస్టేజ్ అనేది సపరేట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ మిషన్ ఉంది. అలాగే ఇంకో టైప్ ఆఫ్ మిషన్ ఇది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి. మన యొక్క బడ్జెట్ని బట్టి మనము ఆ మిషనరీస్ని అనేది పర్చేస్ చేసుకోవాలి. గమనించండి, ఈ మిషన్ అనేది ఒక డిఫరెంట్ టైప్లో ఉంది. కానీ ఏదైనా కానీ మనము స్క్రాప్ని సపరేట్ చేసే బిజినెస్ అన్నమాట. అలాగే ఈ స్క్రాప్ని మనం సపరేట్ చేసాము, ఎలా సెల్ చేయాలి అనేది అనుకుంటే కనుక ఇదే వెబ్సైట్లో ఇండియా మార్ట్లోనే మనకి గమనించండి కాపర్ స్క్రాప్ అని చెప్పేసి మనం కనుక టైప్ చేస్తే వాళ్ళు జనాని ట్రేడర్స్ అనేసి చెన్నై వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. గమనించండి, వి పర్చేస్ కలెక్ట్ యువర్ ఓల్డ్ కాపర్ స్క్రాప్ ఎట్ 1 కాల్ ఫ్రమ్ యువర్ ఆఫీస్, హోమ్ అండ్ ఫ్యాక్టరీ. వీ అష్యూర్ టు పే ద బెస్ట్ ప్రైజ్ ఇన్ మార్కెట్ సో దట్ యూ రిసీవ్ ద బెస్ట్ ప్రైజ్ ఫర్ యువర్ కాపర్ స్క్రాప్. అంటే కాపర్ స్క్రాప్ వచ్చేసి వీళ్ళు డైరెక్ట్గా పర్చేస్ చేస్తారు, డోర్ స్టెప్ సర్వీస్లోనే తీసుకుంటారంట, బెస్ట్ ప్రైజ్ ఇస్తామంటున్నారు. ఇది కాపర్ ప్రైజ్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము బయట ఈ స్క్రాప్ని ఎట్లా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రాప్ షాప్స్ అనేటివి మనకి లోకల్లో ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం డీల్ చేసుకోవాలి. కాపర్ అయితే ఇంతకు పర్చేస్ చేసుకుంటాము, లేదా వేస్టేజ్ అయితే ఈ విధంగా పర్చేస్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళతో మనం డీల్ మాట్లాడుకుంటే కనుక మనం తక్కువ ధరలో కాపర్ స్క్రాప్ని కనుక పర్చేస్ చేసుకొని మనం ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసి మిషనరీలో ఇట్లా కేబుల్స్ కనుక పెట్టేస్తే ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తే అవుట్ సైడ్ వచ్చేసి మనకి కాపర్ కానీ అల్యూమినియం కానీ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినటువంటి వైర్ని మనం ప్యాకింగ్ చేసేసి మనము డైరెక్ట్గా ఎవరైతే చెప్పానో వీళ్ళని డైరెక్ట్గా మీరు కనుక కాంటాక్ట్ అయితే కనుక ఆ ప్రైజ్ని బట్టి మీరు వీళ్ళకి సేల్ చేయొచ్చు. ఈ విధంగా ఇంటి దగ్గర నుంచే మీరు కాపర్ బిజినెస్ అనేది చేయొచ్చు. ఈ కాపర్ వైర్ అనేది మార్కెట్లో అప్రాక్సిమేట్లీగా 400 రూపీస్ నుంచి 490 రూపీస్ వరకు పర్ కేజీ అనేది
ఉంది. దీన్ని బట్టి మీరు లోకల్లో ఎంతకి మనకి పర్చేస్ చేసుకోవచ్చు, దాని నుంచి మనకి ఎంత కాపర్ వైర్ వస్తుంది, అంటే వైర్ నుంచి సపరేట్ చేయాలి కదా, ఆ రేట్ని బట్టి మనకి సపరేట్ చేస్తే ఎంత కాపర్ వస్తుంది కేజీకి, ఇది ప్రైస్ మనకి అక్కడ ఎంత ఉంది, లోకల్లో మనం ఎంతకి పర్చేస్ చేసుకోవాలని మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఈ బిజినెస్లోకి దిగితే బాగుంటుంది. కాబట్టి ఈ స్క్రాప్ని ఎట్లా సపరేట్ చేయాలనేది మీరు తెలుసుకున్నారు, అలాగే ఈ స్క్రాప్ని మనం ఎవరికి సేల్ చేయాలనేది కూడా మీరు తెలుసుకున్నారు. అంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కనుక ఆటోమేటిక్ స్క్రాప్ కేబుల్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ అనేది కావాలి. ఇది కెపాసిటీ వచ్చేసి పర్ డే 200 to 200 kgs అనేది మనకి ఇస్తుంది. మినిమం ఈ ప్రైస్ వచ్చేసి 95,500 rupees ఈ మిషనరీ ఉంది. అలాగా పర్ డే మనకి ఎన్ని కేజెస్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుందో దాన్ని బట్టి మిషనరీ ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్క్రాప్ కేబుల్ స్ట్రిప్పింగ్ మిషన్ని బట్టి మనము డైలీ ప్రొడక్షన్ అనేది చేస్తాం. కొన్ని స్క్రాప్ కేబుల్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ మోడల్ నేమ్ నెంబర్తో సహా ఇక్కడ ఇచ్చున్నారు. ఇది 440 watts మీద పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఢిల్లీలో మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మార్కెట్ రీసెర్చ్ చేసి ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో వాళ్ళతో మిషనరీస్ కానీ స్క్రాప్ కానీ మనము బార్గెనింగ్ చేసి పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.